విద్యుత్ తీగలు తెగిపడి ఆరు మూగ జీవాలు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని రాచపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గోపికి చెందిన మూడు ఆవులు, సుబ్బయ్య, శేఖర్, చక్రవర్తులకు చెందిన మూడు గేదెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దినభారిలాగే పశువులను మేత కోసం పొలంలోకి వదిలారు. ఉన్నట్టుండి విద్యుత్ వైర్ తెగి గడ్డి మేస్తున్న పశువులపై పడటంతో ఆరు పశువులు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైర్ కట్ అయిపోయినారు కదా, చూడు మంట బెడ్లు కాదు, ఎవరైనా పోవాల్సిందమ్మా. నువ్వు దాని పురుగు వస్తున్నా, నువ్వు పడుకుని పోయి రాసుకున్నాం శ్రావణి, బర్రెలు తీసుకొచ్చి మేపుతా ఉన్నాము. వైర్ దిగి ఆవులు పైన బర్రెల పైన పడిపోయింది. పిల్లకాయలు ఒక ముగ్గురు వచ్చినారు, కాలుతో కూడా కాలిపోయింది. దానికి ఇంకేం చెప్పలేదు. రాసుపాళ్యం మణి, ఇందుకు తప్ప కరెంట్ వాళ్ళకి ఏదో చెప్పినా కూడా ఏది స్పందించలేదు. ఇంతకుముందు మా తమ్ముడే ఒక అబ్బాయి ఒక బర్రె చచ్చిపోతే చెప్పాము వాళ్ళ కార్యం.